ఐవఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్ పబ్లిక్ వర్షన్ రిలీజ్ అయింది మీరు ఎవరైనా ఐవోఎస్ థర్టీన్లో ఉంటే మీరు అప్డేట్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆల్రెడీ చాలా మంది చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను థర్టీన్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్తో కంపేర్ చేసుకుంటే ఐవోఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్లో కొన్ని న్యూ ఫీచర్స్ ఉన్నాయి అలానే కొన్ని బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయి మీరు ఈ ఛానల్లో ఫస్ట్ టైం నీ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అలానే బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఐవైఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్లో ఉన్న అప్డేట్స్ ఏంటి చూద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఐఓఎస్ వర్షన్స్ అప్డేట్ ఎలా చేసుకోవచ్చో కూడా దాని గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మన సెట్టింగ్స్లోకి వచ్చి జనరల్లోకి వెళ్ళామంటే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ కొత్త ఆప్షన్స్ కనపడతాయి కస్టమైజ్ ఆటోమేటిక్ అప్డేట్స్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయి ఇది ఆఫ్ అయి ఉంటుంది డౌన్లోడ్ ఐఓఎస్ అప్డేట్స్ ఇది ఆన్ చేసుకుంటే ఐఫోన్ విల్ ఆటోమేటిక్లీ డౌన్లోడ్ అప్డేట్స్ ఫోర్ వైఫై వైఫైలో ఉన్నప్పుడు అప్డేట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి అలానే ఇన్స్టాలేషన్ కూడా ఆటోమేటిక్గా కావాలి అనుకుంటే దీన్ని కూడా మనం ఆన్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఓవర్ నైట్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ డౌన్లోడెడ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్కి అలానే వైఫైలో ఉన్నప్పుడు ఇన్స్టాలేషన్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి యాపిల్ కార్కి ఇది ఐవైఎస్ ఫోర్టీన్ రిలీజ్ అప్పుడు అనౌన్స్ చేశారు కానీ ఐవైఎస్ థర్టీన్ నుంచే అంతా రిలీజ్ చేశారనమాట సో ఐవఎస్ థర్టీన్ సిక్స్ ఉన్న వాళ్ళు ఇది యూస్ చేసుకోవచ్చు కానీ ఇది ఓన్లీ బీఎండబ్ల్యూ కార్స్కి మాత్రం అవి ఇక్కడ కొన్ని మోడల్స్కే అది కూడా జూలై ట్వంటీ ట్వంటీలో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్కి మాత్రమే ఇది కంపాటబిలిటీ ఉంటుంది దానికి మాత్రమే ఈ యాపిల్ కార్కి అనే ఫీచర్ను వర్క్ అవుతుంది ఇది డిజిటల్ కార్ కి లాగా అనమాట మన కీపాబ్ ఉంటుంది కదా అలానే ఇది డిజిటల్ వర్షన్ ఆఫ్ ది కార్కి ఈ కార్ కిని యాపుల్ వాలెట్లో సెటప్ చేసుకుంటే మన దగ్గర కార్ కీ లేకపోయినా సరే ఫోన్ అనేది మన దగ్గర మన పాకెట్లో కానీ మన బ్యాగ్లో కానీ లేదా పర్స్లో కానీ ఉంటే మనం కార్ని అన్లాక్ చేయొచ్చు లాక్ చేయొచ్చు అలానే స్టార్ట్ చేయొచ్చు అలానే మన మొబైల్ డివైస్ పోయినా సరే ఐక్లో మన కార్కి అనేది రిమూవ్ చేయొచ్చు సో దీన్ని మనం వేరే వాళ్ళకు కూడా షేర్ చేయవచ్చు ఐ మెసేజ్ ద్వారా అలానే డ్రైవర్ స్పెసిఫిక్ ప్రొఫైల్స్ని కూడా ఇందులో కన్ఫిగర్ చేసుకోవచ్చు మనం డ్రైవర్స్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా లేదా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలా అనేది కూడా మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు ఇంకో గ్రేట్ ఫీచర్ ఏంటంటే ఐఫోన్లో బ్యాటరీ కంప్లీట్గా అయిపోయినా సరే ఫైవ్ అవర్స్ వరకు పవర్ రిజర్వ్ అనేది ఉంటుంది మనం స్టిల్ కార్కిని యూస్ చేసుకోవచ్చు అలానే ఇంకా కొత్త ఫీచర్ ఏంటంటే మనం హెల్త్లోకి వెళ్ళినప్పుడు మనం బ్రౌజ్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ కొత్త కేటగిరీ కనపడుతుంది సిమ్టమ్స్ అని దాని మీద ట్యాప్ చేసామంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి మనం కావాల్సినప్పుడు మనం డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చిల్స్ కానీ కాఫింగ్ డిజినెస్ ఫెయింటింగ్ ఫీవర్ ఫెటీగ్ లేదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉంది మన ఫీవర్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ డేటా అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేసామంటే ఫీవర్ ఉందా లేదా ప్రజెంట్ ఉందా మైల్డ్గా ఉందా మోడరేట్గా ఉందా సివిర్గా ఉందా ఇవన్నీ మనం చూస్ చేసుకొని మనకు ఏదో ఒకటి సూటబుల్ది తర్వాత మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏ టైంలో ఎప్పుడు తగ్గిపోయింది ఇలా మన హిస్టరీ అనేది రికార్డ్ చేసుకోవచ్చు అది మనకు ఉపయోగపడవచ్చు లేదా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన హిస్టరీ అనేది వాళ్ళకి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అలానే ఫేస్ టైమ్ అనే ఫీచర్ని ఫస్ట్ టైం యునైటెడ్ అర్బ్ ఎమిరేట్స్కి రిలీజ్ చేశారు అంటే ఆ కంట్రీలో ఫేస్ టైమ్ అనేది యూజ్ చేయొచ్చు మన ఛానల్ అక్కడి నుంచి కూడా చూస్తున్నారు సో మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు ఫేస్ టైమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కొత్తగా వచ్చిన కీ ఫీచర్స్ అలానే దీంతో పాటుగా కొన్ని బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయి ఏదైనా యాప్లో ఐక్లోడ్తో డేటా సింక్ అవుతుంటే యాప్ అనేది సరిగా రెస్పాండ్ అయ్యేది కాదు సో ఆ ఇష్యూ కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు అలానే ఎవరైనా ఏసీ యూజ్ చేస్తుంటే డేటా రోమింగ్ అనేది డిజేబుల్ అయి ఉండేది ఆ ఇష్యూ కూడా ఫిక్స్ చేశారు సో అలానే ఎవరైనా వైఫై కాలింగ్ యూస్ చేస్తుంటే కొన్ని ఇంటరాప్షన్స్ ఉండేవి ఆడియోలో అది కూడా ఫిక్స్ చేశారు సో ఇంకో బక్ ఫిక్స్ ఏంటంటే ఐఫోన్ సిక్స్ఎస్ లేదా ఐఫోన్ ఎస్సీ ఫస్ట్ జనరేషన్ వాడేవాళ్ళు వాళ్ళకి వైఫై కాలింగ్ అనేది రిజిస్టర్ అవ్వలేదు అని కొంతమంది రిపోర్ట్ చేశారు అందరికీ అట్లా జరిగి ఉండకపోవచ్చు సో ఆ ఇష్యూని కూడా ఫిక్స్ చేశారు అని చెప్తున్నారు అలానే ఐప్యాడ్కి ఎవరైనా థర్డ్ పార్టీ హార్డ్వేర్ కీబోర్డ్ యూస్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కీబోర్డ్ కూడా అప్పయర్ అయ్యేది ఐప్యాడ్లో అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు అలానే కొంతమంది అసిస్టివ్ టచ్ వాడతా కంట్రోల్ సెంటర్ యూజ్ చేసేటప్పుడు కొన్ని స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి సో అవి కూడా ఫిక్స్ అయ్యాయి అని చెప్తున్నారు యాపిల్ సో మన ఛానల్లో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు థర్టీన్ పాయింట్ ఫైవ్ పాయింట్లో ఉన్నప్పుడు బ్యాటరీ అనేది చాలా త్వరగా డ్రైన్ అవుతుంది చాలా ఫాస్ట్గా టూ అవర్స్లోనే బ్యాటరీ డ్రైన్ అవుతుందని చెప్పారు సో కొంతమంది రిపోర్ట్ చేశారు అందరికీ ఉండకపోవచ్చు కానీ ఈ రిలీజ్ నోట్లో మాత్రం అది మెన్షన్ చేయలేదు ఆ ఇష్యూ ఫిక్స్ చేసినట్టు మేబీ చేసి ఉండొచ్చు సో మీరు థర్టీన్ పాయింట్ సిక్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు చూడండి బ్యాటరీ లైఫ్ ఎలా ఉందనేది సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అది ఫిక్స్ అయిందా లేదనేది కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి అలానే బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి వస్తే కరెక్ట్గా చెప్పలేని ఎలా ఉందనేది నేను ఎక్కువ ఐవోయిస్ ఫోర్టీన్ బేటా టూ యూస్ చేస్తున్నాను సో సో ఐఎమ్ రియల్ ఎంజాయింగ్ దట్ నేను ఎక్కువ థర్టీన్ పాయింట్ సిక్స్ని యూజ్ చేయట్లేదు సో నేను చెప్పలేను మీలో ఎవరన్నా డిఫరెన్స్ నోటీస్ చేస్తే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ అవుతుందా మీన్ తగ్గిపోతుందా పెరుగుతుందా అని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఈ న్యూ ఫీచర్స్ బగ్ ఫిక్సెస్ మాత్రమే కాకుండా అండర్ ద హుడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉండొచ్చు ఇందులో మీరు ఎవరైనా థర్టీన్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్లో ఉంటే మీరు థర్టీన్ పాయింట్ సిక్స్ని అప్డేట్ చేసుకోండి సో మీరు థర్టీన్ పాయింట్ సిక్స్కి అప్డేట్ చేసుకున్నాక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బగ్స్ ఉన్నాయా అవి కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇవి ఐవైఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్లో ఉన్న న్యూ ఫీచర్స్ బగ్ ఫిక్సెస్ డిస్క్రిప్షన్లో నేను కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్కి నేను అమెజాన్ లింక్స్ పెడతాను సో మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీకు ఆ ఐటమ్స్ నచ్చితే ఉపయోగపడతాయి అనుకుంటే కొనండి లేదా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వేరే కొన్నా సరే నాకు స్మాల్ అమౌంట్ ఆఫ్ కమిషన్ వస్తుంది సో నాకు ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్